మానవత్వం బతికే ఉందని నిరూపించారు అమర సహార యూత్ సభ్యులు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు యూత్ సభ్యులు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా భైంసాపట్నంలోని హరియాలి పంపు వద్ద ఓ వృద్ధ మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ విషయం అమర సహార యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీర్ వాజిద్ అలీకి దృష్టికి తీసుకురాగా వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు హయూబ్ అహ్మద్ మరియు యూత్ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లగా ఈ సంఘటన స్థలానికి చేరుకుని ఎస్ఐ పూనం చందర్ పంచనామా చేసి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతరం యూత్ సమక్షంలో మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో పంచనామా చేసి పోస్ట్ మార్టం నిర్వహించి సహారా యూత్ సభ్యులకు డెడ్ బాడీని అందించడం జరిగింది. అమారా సహారా యూత్ సభ్యులు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాజిద్, రాష్ట్ర అధ్యక్షులు అయ్యూబ్ అహ్మద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాహిల్ మాట్లాడుతూ తాము మానవత్వాన్ని బయటకు తీయడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఆ మహిళ కుటుంబ సభ్యులను సంప్రదించగా వాళ్ళు వెనకడుగు వేయడంతో తాము ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. హలో, నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భైంసాపట్నంలోని హరియాలి దగ్గర యాక్సిడెంట్ అయింది. ఒక ముసలమ్మ స్పాట్లో చనిపోవడం జరిగింది. అయితే తరోడాకు చెందినటువంటి ఓమేష్ గారు, మీడియా మిత్రుడు నాకు సమాచారం తీసుకురాగానే నేను నా బృందమైనటువంటి అమారా సారా యూత్ రాష్ట్ర అధ్యక్షులు అయ్యూబ్ గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అహాద్ గారు మరియు కాశిఫ్ గారు మరియు ఇర్షాద్ గారు, హామిద్ గారు వీళ్ళు సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే ఆ మహిళను మన ఎస్ఐ గారి రామచందర్ గారి పూనం చందర్ గారి ఆధ్వర్యంలో సమక్షంలో అక్కడ హాస్పిటల్ తరలించారు. మరియు ఈ కార్యక్రమంలో మన అష్ట దిగంబర్ గారు ముఖ్య పాత్ర వహించారు. వాళ్ళ కుటుంబ సభ్యులను రాత్రికి రాత్రి తెలుసుకోవడం జరిగింది. మరియు మిత్రుడైనటువంటి రోహిత్ గారు గత 3 నెలల నుంచి ఆ అవ్వకు పోషించడం జరిగింది. అంటే ఆ అవ్వ బాగా చూసుకోవడం జరిగింది. మరి నిన్న ఈ సంఘటన జరిగింది కాబట్టి అతను కూడా ఒక మనస్తాపానికి గురయ్యాడు, మేము కూడా చాలా మనస్తాపానికి గురయ్యాము. కాబట్టి మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాము, ఇదైతే కుల మతాలకు ఏ తెల్ల కులం సృష్టిస్తుండ్రో అవి తరిమిద్దామనే ఉద్దేశంతో మేము అమారా సహారా యూత్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఐక్యత అనేది అందరిలో రావాలి, ఒక మానవత్వాన్ని బయట తీయాలనే ఉద్దేశంతో మేము అందరికీ సహకారం అందిస్తూ ఉన్నాము. ఇది అస్సలాం. कल रात 7-8 बजे के दरमियान में एक हरियाली पेट्रोल पंप के पास एक एजेड लेडी पेशेंट जो हमारे दादी की उम्र के हैं, उनको कोई एक्सीडेंट हुआ या क्या हुआ पता नहीं. ऐसे हम लोगों को रात में 8:30 बजे ऐसा मालूम हुआ. सहारा ग्रुप में हमारे मीर वाजिद अली साहब जनरल सेक्रेटरी साहब ग्रुप में डाले, जैसे ही उन्होंने देखे फिर हमारे आष्टा दिगम्बर साहब, फिर उन्होंने भी उनके फ्रेंड्स को डाले, ऐसे हम लोग मालूम हुआ. फिर हमारी पूरी सहारा की टीम, हमारे आज साहब, हमारे इरशाद भाई, काशिफ साहब, बाकी जितने भी 8-10 लोग मिलकर सीधा स्पॉट पे भी गए, वहां से एम्बुलेंस में डाल के इधर गवर्नमेंट हॉस्पिटल पहुंचाए. फिर हमारे दिगंबर अन्ना के फ्रेंड है रोहित साहब, उनके तरफ उनके रिलेटिव का पता लगा. जैसे उनको फोन करके बोले हम नहीं आते, हमारे पास चले गए, बोल के रेस्पॉन्स नहीं दिए उन्होंने. फिर हम लोग रात में डिसाइड कर लिए भाई ये एक इंसानियत का पैगाम देना है अपने को, इसमें बिना
भेदभाव के अपन इस काम को अंजाम देना है। इनका जो अंतिम संस्कार हम करेंगे बोल के रात में हमारा पूरा सहारा युद्ध ये सेट होगा था करने के लिए, फिर सुबह 7-8 बजे से ये काम में लगे, फिर उनके फैमिली मेंबर्स भी लेट आए समझो, जब तक हम लोग पूरे जितने भी हमारे मेंबर्स है सब लोग मिलकर पुलिस स्टेशन गए। अंदर की नमस्कार, मरी నిన్న జరిగినటువంటి దేగం దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్లో ముసలమ్మ మరణించడం జరిగింది. ఆమె పెరికెట్కు చెందినదిగా మేము గుర్తించాము. అయితే ఈ మరణించిన తర్వాత సహారా యూత్, హమారా సహారా యూత్ ఏదైతే ఉందో అది గ్రూప్లో రావడం జరిగింది. నాకు ఆ గ్రూప్ని నేను నా మిత్రుడైనటువంటి రోహిత్కి షేర్ చేశాను. అతను నిజామాబాద్లో ఉంటాడు, ఇలాగే సమాజ సేవ చేస్తాడు. అయితే అతను గత సెప్టెంబర్ నెలలోనే ముసలమ్మను చూడడం జరిగింది, కొంత సర్వీస్ కూడా చేయడం జరిగింది. మరి ఆయన కాంటాక్ట్ ద్వారా అమ్మ డెడ్ బాడీని మన సహారా యూత్ సభ్యులు ఒక 10-20 మంది కలిసి హాస్పిటల్కు చేర్పించడం జరిగింది. అంతేకాకుండా అంతిమ సంస్కారానికి అంత్యక్రియలు ఏవైతే ఉన్నాయో అవి ఒక హిందూ ముస్లిం అనేటటువంటి భేదాలు లేకుండా ఈరోజు అందరూ కూడా ఏకతాటిపై నడిచి ముసలమ్మ యొక్క అంత్యక్రియలను ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికై బహింస యువతను, అదేవిధంగా ముస్లిం సోదరులను, హిందూ సోదరులను, హమారా సహారా యూత్ సోదరులను కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేశంలో జరిగేటటువంటి మత కలహాలను అరికట్టడానికి కృషి చేస్తున్నటువంటి హమారా సహారా యూత్ మెంబర్ రాయల్ మొబైల్స్ అయ్యూబ్ భాయ్కి పదే పదే ధన్యవాదాలను కూడా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.